ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ 10 అక్టోబర్ 2022, వారము సోమవారం, తిథి బహుళ పాఠ్యమే, రాత్రి 1:38 వరకు, నక్షత్రము రేవతి నక్షత్రం, సాయంత్రం 4:02 వరకు. వర్జ్యము లేదు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:18 నుండి 1:05 వరకు, మరియు మధ్యాహ్నం 2:39 నుండి 3:27 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:18 వరకు, మరియు సాయంత్రం 4:50 నుండి 5:38 వరకు. రాశిఫలాలు. మేషరాశి. చాకచక్యంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ. మేషరాశివారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. పనుల్లో ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. సోదరుల కలయిక. వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, గణనాయక అష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సహాయ సహకారాలు అందుకుంటారు. విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహన భూయోగ సూచన. మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శుభదాయకం. కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ధనలాభ సూచన. కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సింహరాశివారు నాగసింధూరాన్ని ధరించడం, బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కన్యారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. వ్యక్తిగత సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయత్నాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సాయం అందిస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ధనుస్సు రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కళ రాజకీయ రంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందే సూచన. సంతానానికి ఉద్యోగ యోగం.
మకర రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు కొంతవరకు తొలగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కుంభరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందే సూచన. వస్తులాభ సూచన. మీనరాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.